హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మరో రెండు వివాదాస్పద ప్రశ్నలు అయితే మీకు తెలియజేస్తాను దీనికి సంబంధించి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ట్రై చేయండి దీనివలన కొంతమందికి సో ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇదైతే సో మోస్ట్లీ అయితే కొంచెం క్లారిటీ లేని క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు క్వశ్చన్స్ ఇక్కడ గమనించుకున్నట్లయితే దోమలను తిప్పికొట్టడం కోసం గృహంలో వేస్ట్ స్థానం అంటే కాయిలు మరియు ద్రవం మొదలైన రూపాలలో వాడేది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి క్రిమి సంహారి అని చెప్పేసి చాలామంది పెట్టడం జరిగింది బట్ ఇదైతే క్లారిటీ లేని క్వశ్చన్ పురుగుల మందిని కూడా ఆన్సర్ కూడా మనం పెట్టుకునే అవకాశం కొన్ని ఇట్లలో సో ఇక్కడ ఏంటంటే మనకి దోమలు తిప్పికోవడంలో మనకి గృహాలలో ఈ కాయిల్లో ద్రవము మొదలైన వ్యాప రూపాల్లో వాడేది ఏంటి అంటే క్రిమిసం అని చెప్పి పెడుతున్నారు కానీ దీంట్లో ఆప్షన్స్ ఏంటంటే మన క్లారిటీ సెకండ్ ఇది కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది సో దీనికి కూడా మనం దీని మీద కూడా మనం ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తే సో ఇది కూడా దీని మీద కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ఈ కింది వాటిలో దేనికి ఐదు సమయ మండలాలు కలవు అనుకుంటే సో ఫైవ్ టైమ్స్ జోన్స్ ఏది కలగవు అని చెప్పేసి ఇక్కడ అడిగింది సో ఇక్కడ మనకి కెనడా స్వీడన్ భారతదేశము చైనా ఇచ్చారు సో మ్యాక్సిమం చాలా వరకు అయితే స్వీడన్ అని ఆన్సర్ పెడతారు కాకపోతే ఫైవ్ టైమ్స్ జోన్స్ ఉన్నది మాత్రం న్యూజిలాండు అదేవిధంగా మనకి డెన్మార్క్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకి ఇందులో అయితే ఏ ఆన్సర్ అయితే లేదు సో దీనికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ టైమ్ జోన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇందులో అయితే ఆన్సర్ సంబంధించింది అయితే లేదు ఖచ్చితంగా మనకి ఇది కూడా వివాహస్పదమైన ప్రశ్న అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా మీరు ప్రయత్నం చేస్తే ఆబ్జెక్షన్స్కి మ్యాక్సిమం మార్క్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఫర్దర్గా మన ఛానల్లో వివాహస్పదమైన ప్రశ్నల గురించి చర్చించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే